హలో ఫ్రెండ్స్, ఈరోజు సంవత్సరానికి నిలవ ఉండే పచ్చడి తయారు చేసాము. టమాటా పచ్చడి మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాము. ఒకసారి ట్రై చేయండి, చూద్దాం. రండి, 2 కిలోలు టమాటాలు తీసుకున్నానండి. బాగా ఎర్రవి, బాగా పండినవి తీసుకోవాలి. అవి బాగా శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరేసుకోవాలి. శుభ్రంగా తుడిచి 1 గంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ మా ఊర్లో పండినవన్నీ టమాటాలు బాగా ఉంటాయి. నాటకాయలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆరిన తర్వాత ఒక్కొక్కయ 4 ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు ఆ మొనలు తీయండి, అవి ఉంటే బాగోదు. కట్ చేసుకున్నాం కదా, అలానే మొత్తం కట్ చేసుకొని 1 డబ్బాలో వేసి దానికి సరిపడా ఉప్పు అండి. 1/2 కేజీ ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్లాస్తో కొలుసుకొని 3.5 గంటలైనా వేసుకోవచ్చండి. దానిలో వేసి మొత్తం అటు ఇటు అని మూత పెట్టి 2 రోజులు 3 రోజులు బాగా నానివ్వాలండి. ఈ 3 రోజులు ముక్కలు బాగా నానాక ముక్కలు బయటికి తీయాలండి. బాగా పిండాలి. అవి కూడా 2 రోజులు 3 రోజులు ఎండను పెట్టండి. ఒక్కోసారి ఎండ ఉండదు కదా, పోతావన్నాను బట్టి 2 రోజులు 3 రోజులు బాగా ఎండనియ్యాలి. ఎండినాక ముక్కలు ఎండినాక తర్వాత తీసిన బై మిక్సీ కొట్టు. ఈ టమాటా ముక్కలు పిండాం కదండి, దానిలో వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్లో 1/4 కిలో చింతపండు నానబెట్టుకోవాలి. 2 కిలోల టమాటాలకి 1 గంట 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చింతపండులో ఏమి తొక్కలు విత్తనాలు లేకుండా చూసి జాగ్రత్తగా వేసుకోండి. 1 పూట నానితే సరిపోతుందండి. ఈ ఎండిన టమాటా ముక్కలు మిక్సీగా వేసుకోండి, పొడవులాగా తయారవుతుంది. టమాటాలు పొడిమైపోయాక ఆవాలు 100 గ్రాములు, 2 స్పూన్లు మెంతులు వేసుకోండి. అవి ఇవి లైట్గా వేయించండి, మరీ ముదురు ఎప్పుడైతే వద్దు, చేదొస్తాయండి మెంతులు ఆవాలు కదా. లైట్గా వేయించి అవి కూడా మిక్సీ కొట్టుకోండి. పొడిమైంది చూసారు కదండి. ఇప్పుడు నానిన చింతపండు తీసుకొని గ్రైండర్కి వేసుకోండి. ఆ వాటర్ కూడా అలా ఉంచండి, ఏదైనా సాధనప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మెత్తంగా అయినాక ఈ ఆవు పిండి మెత్తి పిండి కూడా వేసేయండి. దానిలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ చేయి కూడా ఏ విడిగా వాటర్ తగలకూడదండి, ఇలా ఉండే పచ్చడి కదా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది టమాటాలోని నీళ్ళు అండి, నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఏమో చూసుకుంటా పోసుకోండి. అది కూడా ఇప్పుడు కారం అండి, 3.5 గంటలు కదా మనం ఉప్పు పోసుకున్నాము, అలాగే 3.5 గంటలు కారం కూడా పోసుకోండి. కొంచెం ఎక్కువగా కారం తినే వాళ్ళు అయితే ఇంకా అసలు వేసుకోవచ్చండి, మా ఇంట్లో మేము ఇంతే తింటాము. చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే మాకే ఇప్పుడిప్పుడే తిందామనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్ అండి, 1 టమాటా 100 గ్రాములు వేసుకోండి. అది 1 ఇయర్ ఉండాలి కదండి పచ్చడి, చాలా కలర్ మారకుండా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉండిద్దండి.
నెక్స్ట్ అయిపోయాక అదంతా గ్రైండర్లో నుంచి తీసి చిన్నుల్లిపాయ రెబ్బలు ఒలిసి ఆ గరపాలు ఒలిసి వేసుకోండి. బాగా కలబెట్టుకోండి. చూడండి రెడ్గా ఎంత బాగుందో. ఇప్పుడు కావాలంటే అంతా తిరగ మాది పెట్టుకోవచ్చు, లేదంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని కొంచెం కొంచెమైనా పెట్టుకోవచ్చు. ఎట్టయినా ఓకేనండి. సంవత్సరం పాటు కలరు మారదు, టేస్టు మారదు. చాలా చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.